फ्रेंड्स ानल मोदी चूस ना प्लीज़ सब्सक्राइब चेंडी मन रीड रादरी डायमेंशन्स चूसर क्वेश्चन इला इच्छार फर्स्ट मन वर्टिकल लाइन्स ड्रा चेसुकुंदाम इला वर्टिकल 60 mm तो अंडी इक्कडि नुंची टू सर्कल्स सेंटर डिस्टेंस बिटवीन ఇక్కడ నుంచి 60 10 20 30 40 50 60 ఇది సెంటర్ ఇలా ఇలా మన ఇష్టం ఇలా ఇలా డ్రా చేసుకోండి 60 తర్వాత ఈ సెంటర్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 8 ఇక్కడ ఒక పాయింట్ ఇలా ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి హైట్ 60 ఇక్కడికి ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 80 ఉంటుంది ఇలా ఫస్ట్ ఇలా డ్రా చేసుకోండి తర్వాత వాళ్ళు రేడియస్ 8 అన్నారు రేడియస్ 8 తో ఒక సర్కిల్ డ్రా చేసుకోండి కంపాస్ యూజ్ చేసి యాక్చువల్లీ మనకు చిన్నది ఇచ్చుంటారు 10 mm 8 mm సర్కిల్వి వాటితో గీస్తే కూడా అయిపోతుంది లేదనుకోండి ఇలా వెరీ 8 mm కాబట్టి కంపల్సరీ ఇలా కష్టపడాలి లేదంటే కష్టం ఇలా 4 హోల్స్ డ్రా చేసుకోవాలి రేడియస్ 8 తో తర్వాత ఇంకొకటి సెంటర్ది చూపించారండి సెంటర్స్ ఇక్కడ నుంచి 30 ఇక్కడ నుంచి 40 అంటే ఇక్కడ నుంచి 40 mm అంట 80/2 40 కదా ఇక్కడ అదే ఇక్కడ నుంచి అయితే 30 ఇది ఇక్కడ నుంచి 40 ఇక్కడ నుంచి 30 ఇలా సెంటర్ లైన్ ని అది ఎంత అన్నాడు 540 540 అంటే డయామీటర్ 40 అన్నప్పుడు రేడియస్ 20 r d/2 ఇలా ఇలా 540 తో డ్రా చేయండి తర్వాత రేడియస్ 16 అన్నాడు సో ఇక్కడ నుంచి రేడియస్ 16 ఈ సెంటర్ ని యూజ్ చేసి ఇలా ఇక్కడ వరకు ఇట్ సైడ్ నుంచి పైకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్ సైడ్ నుంచి ఇలా తర్వాత సెంటర్లో 15 అన్నాడు వీటిని ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి ఇదే లైన్ని ఏం పర్వాలేదు
ఇలా రేజర్తో తుడిచే సరిపోతుంది. వాటిని ఫిఫ్టీన్ అన్నారు, ఇక్కడ నుంచి 40 ఉంది కదా, ఫార్టీ మళ్ళీ ఒక 16 ఇక్కడ, ఇది ఇక్కడ 3/16 కాబట్టి ఇక్కడ నుంచి 7.5, 5, 6, 7, 7.5, ఇది తల 7.5, ఇలా ఒక లైన్ తీసుకోండి. హైట్ 12 చెప్పింటారు, ఇక్కడ నుంచి 12 ఇక్కడ నుంచి 12 టెన్ 12 సిమిలర్లీ సేమ్ ఇక్కడ 5, 6, 7, 7.5 ఇక్కడ సేమ్ 5, 6, 7.5 ఇక్కడ నుంచి హైట్ 12 హైట్ 12 కలపాలి. తర్వాత డిస్టెన్స్ సెంటర్లో వాళ్ళు 25 అన్నారు, సేమ్ ఇది కూడా ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇలా ఇక్కడ అప్ టు 10 mm అనమాట, ఇక్కడ నుంచి 10 mm అంటే సెంటర్ నుంచి ఎంత ఉంటుందండి, 5 mm ఉంటుంది. అంటే ఇటు సైడ్ 5, ఇటు సైడ్ కింద 5. ఈ లైన్ ఇక్కడ నుంచి 20, 25 ఇక్కడికి 25, ఇది కూడా సేమ్ 25, ఇది కలపడ సేమ్ ఇటు సైడ్. ఫైవ్ ఎంఎం ఇక్కడ నుంచి 25, ఇక్కడ నుంచి 25 కలిపాయి. మనకు కావాల్సింది వచ్చేసింది. వీటిని మనం ఇప్పుడు డైమెన్షన్స్లో ఎలా చూపించాలి అన్నప్పుడు ఇలా క్రాస్గా కుదిరితే పైకి తీసుకురండి, ఇలా యారో మార్క్ ఇచ్చుకుంటూ మళ్ళీ హారిజంటల్గా పై 40 వీటిని ఇలా కిందకి ఎక్స్టెన్షన్ చేసుకోండి. అన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేసుకొని ఒక లైన్ రాసుకోండి. దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, ఫిఫ్టీన్. తర్వాత ఇవి సర్కిల్ చూపించాలి కాబట్టి మీ ఇష్టం, మీరు ఎక్కడైనా చూపించండి. ఈ 4 ఇట్లో నేను చూపించిన విధంగా చూపించండి, ఇలా మళ్ళీ ఇలా రేడియస్ 8. తర్వాత ఇంకా ఏమున్నాయి, ఇది ఒకటి ఉంది కదా, ఇలా ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇది ఇక్కడికి రేడియస్ 16, ఇది ఉంది కదా, ఇది
కింద ట్రై చేయండి. ఇక్కడ ఎయిటీ సేమ్. ఇప్పుడు ఇటు సైడ్ ఫస్ట్ ఇన్సైడ్ ఇన్సైడ్వి చూపించాలి. ఇవి ఇన్సైడ్వి, ఇక్కడ బయట చూపిద్దాం. ఇటు సైడ్ టెన్, ఇది ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లిమిట్స్ ఉంది కదా, 60. ఆ సైడ్ రాయండి 60 అని. ఈ హైట్ ఇది కావాలంటే ఇటు సైడ్ సర్కిల్ టచ్ అవుతాయి, ఇప్పుడైనా పర్వాలేదు రాయండి. ఇలా చిన్నగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ బయటే చూపించాలి. 12, ఇది ఇది కూడా. లాస్ట్లో నోట్ అని రాసి ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం మిల్లీమీటర్స్ అని మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే సేవ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.